ఒక కొత్తగా ఏదైనా ఒకటి ఉందంటే వెంటనే ఎన్కరేజ్ చేసే ఒక ఒక హార్ట్ అయింది స్టాండప్ కామెడియన్ అమ్మాయి క్యారెక్టర్ అన్నప్పుడు కొంచెం ఆలోచించం కావాలా సార్ అంటే లేదు అదే కొత్తగా ఉంది అదే కావాలి అదే చెయ్యు అని అంతే ఎంకరేజ్ చేశారు అలాగే అఖిల్ది కొత్త క్యారెక్టరైజేషన్ సో ఆ వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కడ ఒక చిన్న మాకు అందరికీ ఒక చిన్న స్ట్రగుల్ అంటే ఆ లాస్ట్ షాట్ ట్రైలర్లో చూసి ఉంటారు ఓ మందలో నుంచి ఒక కొత్త దారిని వెతికి వెళ్ళాలన్నప్పుడు ఇప్పుడు వాట్ డూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారేజ్ లైఫ్ ని అడిగారు నన్ను అడగలేదు మీరు అడుగుతారని మీరు మళ్ళీ సినిమాలో చూడండి నా ఆన్సర్ చెప్తారని అడగలేదు నేను 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 నా ఆన్సర్ నేను సేవ్ చేసుకున్నాను అయితే నేను నాకు ఎందుకు ఓకే సార్ ఒక్కసారి నాకు ఎందుకు అడిగి స్టైల్ కూడా నచ్చింది వాట్ డూ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారేజ్ యాక్చువల్లీ ఏంటంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియకుండా పెళ్లి చేసుకున్నాను 13 ఏళ్ళైంది తర్వాత ఏంటంటే అరే ఒకరోజు ఆలోచిస్తున్నాను అనమాట ఏంటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే తర్వాత అనిపిస్తుంది నా ఫ్లాట్లో కూర్చుని కింద చూస్తే సిటీ అంతా కనిపిస్తుంది అరే ఈ క్వశ్చన్కి ఎంతమందికి ఆన్సర్ తెలుసు అరే నిజంగానే ఇది ఎంతమంది ఇది ఫైండ్ అవుట్ చేసే నిజంగా లైఫ్ లీడ్ చేస్తున్నామా లేదంటే ఎక్కడ స్ట్రగుల్స్ వస్తున్నాయని ఆలోచించేటప్పుడు ఒక కొత్త దారి కనిపించింది ఆ దారిని ఫాలో చేసుకుంటూ వెళ్ళాను ఆ దారిని ఫాలో చేసుకుంటూ రాయడం అనేది చాలా పెద్ద స్ట్రగుల్ వాసు నాతో ఎప్పుడూ వాసువర్మ ఆ స్ట్రగుల్లో నాతో ట్రావెల్ అవుతూ ఉన్నారు అది కథ రాసే ప్రాసెస్లో ఏంటంటే బనీ వాసు సపోర్ట్ అరవింద్ సార్ సపోర్ట్ లేకుండా అది సాధ్యమే కాదు సో ఒక ఫ్రెష్ కంటెంట్ కొత్త మనం తెలుసుకో నేను తెలుసుకున్న ఒక విషయం అది మీరు కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను